Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు రాజకీయం అట్టుంటది మరి. ఇప్పుడు పవన్ పరిస్థితి ఏంటంటే, చంద్రబాబు రాజకీయం ఎలాంటిదో చెప్పనక్కర్లేదు. తన 4.5 దశాబ్దాల పర్యంతపు రాజకీయ చరిత్రలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన నాయకుడు. తనకు కావాల్సింది సాధించడంలో తనకంటే సిద్ధహస్తుడైన రాజకీయ నాయకుడు దేశ చరిత్రలో లేకపోవచ్చు. ఎందుకంటే ఇక మోదీతో మళ్ళీ పొత్తుకు ఛాన్సే లేదనుకుంటే అందరూ అవాక్కయ్యేలా, ప్రత్యర్థులు నివ్వెరబోయేలా మోదీతో కలిసి ఎన్నికల బరిలో నిలబడ్డాడు. 151 మంది ఎమ్మెల్యేలతో తిరుగులేని నేత అనుకున్న జగన్మోహన్ రెడ్డిని తన నవరత్నాలు అందుకుంటున్న ఓటర్ల చేతనే విసిరిగొట్టించగలిగాడు. గత చరిత్రలో ఇలాంటి ఘటనలు చంద్రబాబు జీవితంలో లెక్కకు మించి ఉండవచ్చు, కానీ తాజాగా మాత్రం ఇవే చెప్పుకోవాలి. అలాంటి జనబలం, కేడర్ బలం ఉన్న నేతలతోనే కావాలనుకుంటే సంధి చేసుకోవడం, లేకపోతే మట్టి కరిపించడం చంద్రబాబు చాణక్యానికి నిదర్శనం. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? చంద్రబాబు అనే మహావృక్షం నీడలో మొక్కగా ఉన్న తన పార్టీని ఎదిగించగలడా? ఈ విషయంలో రాజకీయ వర్గాల నుంచి రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. ఎవరైనా జనసేనలో చేరాలనుకున్నా దానికి చంద్రబాబు అనుమతి అవసరమనిపించేలా ఉందట. తన పార్టీ సభ్యులు నిలబడిన అన్ని స్థానాలు గెలిచేసిన పవన్ కళ్యాణ్ ఒక సామంతరాజు మాత్రమే అన్నట్టుంది. పార్టీలో ఇప్పటికీ నాదెళ్ల మనోహర్ తప్ప మరొక నాయకుడే బలంగా కనిపించడు. ఇంతకీ పార్టీ గురించి పవన్కి ఆలోచన ఉందా? ఉన్నా దానిని నిర్మించుకోవడానికి తగిన వాతావరణం ఉందా? లేవనే కొన్ని సంకేతాలను బట్టి తెలుస్తోంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ అనుమానానికి ఊతమిచ్చే కొన్ని సంఘటనలు చూద్దాం. వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయ నిధికి విరాళాలు ఇస్తున్న సినీ నటుల సంగతే చూద్దాం. ముఖ్యమంత్రి చంద్రబాబుకి చెక్కుని అందజేస్తూ ఫోటో దిగడం సమంజసం. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి కనుక ఇచ్చేది ముఖ్యమంత్రి సహాయ నిధికి కనుక ఎవరైనా అదే కోరుకుంటారు. బాలకృష్ణ అదే పనిచేశాడు. ఆయనతో వెళ్లిన విశ్వక్సేన్, సిద్ధు, జొన్నలగడ్డ కూడా ముఖ్యమంత్రికే చెక్కులు అందజేశారు. ఒకవేళ ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరకకపోతే తదుపరి ఛాయిస్గా ఉప ముఖ్యమంత్రి వద్దకు వెళ్ళి ఇవ్వాలనుకోవచ్చు. ఆ స్థానంలో ఉన్న వ్యక్తి సాధారణ పొలిటీషియన్ కాకుండా మాస్ ఫాలోయింగ్ ఉన్న సినిమా స్టార్ అయినప్పుడు ఆ ఛాన్స్ని అస్సలు వదులుకోరు. మీడియాలో కూడా ఫోటో చలామణి కావాలంటే అందులో స్టార్ పవర్ ఉన్నప్పుడు ఆ లెక్కే వేరేగా ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ వద్దకు ఎవరూ రావట్లేదు. చంద్రబాబు కాని పక్షంలో లోకేష్ వద్దకు వెళ్ళి చెక్కును అందజేస్తున్నారు. ఆశ్చర్యం ఏమంటే ఆ లిస్టులో సాయి తేజ్ కూడా ఉన్నాడు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. తాను సీఎం రిలీఫ్ ఫండ్కి చెక్ను ఇవ్వాలనుకుంటున్న విషయాన్ని తన మామయ్య పవన్ కళ్యాణ్కి చెప్పకుండా మాత్రం ఉండి ఉండడు సాయి తేజ్. చెప్పాక ఎలా ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి అనేది కూడా పవనే చెప్పుండొచ్చు. ఇదే నిజమనుకుంటే పవన్ కళ్యాణ్ని బలవంతంగా లో ప్రొఫైల్లో ఉంచుతోంది తెలుగుదేశం పార్టీ అనిపిస్తుంది. ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ఇవ్వడానికి ముఖ్యమంత్రితో, ఉప ముఖ్యమంత్రితో కాకుండా ముఖ్యమంత్రి గారి అబ్బాయి దగ్గరికి వెళ్ళడం ఏంటి? ఆయన అర్హత కూడా ఒక మంత్రి అంతే కదా, ఉప ముఖ్యమంత్రి హోదా కంటే తక్కువే కదా. ఇదంతా చూస్తూ ఉంటే మొన్న ఈ మధ్య విజయవాడ వరదల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇచ్చిన వివరణ విమర్శలకి కారణమైనా కూడా దాని వెనుక తెలుగుదేశం పార్టీనే ఉందేమోనని అనిపిస్తోంది. మీరొస్తే జనం మీద పడతారు కనుక బాబుగారు వద్దంటున్నారు అని యంత్రాంగం చేత నిజంగానే పవన్కి చెప్పించి ఉండొచ్చు బాబుగారు. పవన్ మీడియాలో అదే చెప్పారు, కానీ అది తన మీదే బ్యాక్ ఫైర్ అయింది. మరి అలా మూగే జనం పిఠాపురంలో ఉండరా? పిఠాపురం బాధితుల వద్దకు వెళితే నిజంగానే ఎవరూ పెద్దగా మోగలేదు. పవన్ని స్టార్గా కంటే తమ ఎమ్మెల్యేగానే చూశారు నియోజకవర్గ ప్రజలు. అంటే తన నియోజకవర్గం పిఠాపురం తప్ప తక్కిన ఊళ్ళల్లో పవన్ రాజకీయ ఉనికి ఉండకూడదనే విధంగా చుట్టూ ఒక కనిపించని కంచె కట్టి ఉండొచ్చు తెలుగుదేశం పార్టీ. అంటే పేరుకే ఉప ముఖ్యమంత్రి తప్ప హోదాకి పనికి మాత్రం కాదనుకోవాలి. పదవి అనేది అనుభవించడానికి, సేవ చేయడానికి ఉండాలి. అది లేనప్పుడు ఉన్నా ఉపయోగమేమున్నట్టు? పైగా వరదల వేళ బయటకు రాకపోతే జనం పవన్నే విమర్శిస్తారు తప్ప వెనుక ఇదంతా జరగడానికి ఛాన్స్ ఉంటుందని ఎవరూ ఆలోచించరు. ఎక్కిన కుర్చీకి పవర్ లేదని అనిపిస్తున్నా బయటకు చెప్పుకోలేక జనంతో మమేకమై తన మాస్ పవర్ని చూపించే అవకాశం ఉన్నా కంచెను దాటి రాలేక పవన్ విలవిల్లాడుతున్నారని రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న గుసగుస. ఇందులో నిజమెంతో తెలియదు, కానీ పరిస్థితులు చూస్తూ ఉంటే అలాగే ఉన్నాయి. కూటమి ప్రభుత్వంలో 1 చంద్రబాబు అయితే 2 లోకేష్ బాబేనని జరుగుతున్న సంఘటనలను బట్టి తెలుస్తోంది. ఇదంతా పవన్కి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, నచ్చకపోయినా సర్దుకుపోవచ్చు. కానీ తనని నమ్ముకున్న ఒక వర్గం కార్యకర్తలు మాత్రం కుదేలవుతారు. పదవి లేనంతకాలం జెండాలు మోసి అలసిపోయారు. తమ నాయకుడు పదవిలో ఉన్నా లేనట్టే అనే భావన వారిని ఇంకా క్రొంగదీస్తుంది. ఇంతోటి దానికి జనసేన పార్టీ దేనికని కూడా అనిపించడం సహజం.
తమ నాయకుడిని గొప్ప ప్రజాసేవకుడిగా చూస్తూ భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయితే చూడాలని చాలా కలలు అంటున్నారు పవన్ అభిమానులు. కానీ అవన్నీ ఇలాంటి పరిస్థితులలో జరగడం కష్టం. అలాగని చేయగలిగేది కూడా ప్రస్తుతానికి పెద్దగా ఏమీ లేదు.